సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి అంశం ఇది. అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మరి తీయదనే ఇంగ్లీష్ అనేక ఫైనల్ లొకేషన్ సర్వేస్ కూడా ఈరోజు చేయాలని చెప్పి రైల్వే బోర్డు అంగీకరించింది. కాబట్టి ఎఫ్ఎల్ఎస్ ఫైనల్ లొకేషన్ సర్వే కూడా ఈరోజు తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ప్రపోజల్ తయారు చేస్తున్నాం. దీంట్లో 15 ప్రాజెక్టులు 2647 కిలోమీటర్లు ఫైనల్ లొకేషన్ సర్వేలో పెట్టడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ 50,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎగ్జిస్టింగ్ లైన్స్ డబ్లింగ్ చేయడానికి 8 ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా 1,447 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అయ్యేటువంటి ప్రొజెక్షన్ ఈరోజు చూపించారు. 1,447 కిలోమీటర్లు, దాంతో 17,000 కోట్ల రూపాయలు 17,862 రూపాయల కోట్లు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ట్రిప్లింగ్ కానీ అదేవిధంగా ఇతర మొత్తము ఈ యొక్క ఫైనల్ లొకేషన్ సర్వే ప్రాజెక్టుల ఎక్స్పెన్షన్ 83,000 కోట్ల రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా మరి ఈసారి బడ్జెట్లో తీసుకుంటే కూడా మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము మన సౌత్ సెంట్రల్ రైల్వేకు బడ్జెట్ పెంపిన విషయాన్ని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా వందే భారత్ ట్రైన్లు, మనకు 5 వందే భారత్ ట్రైన్లు ఇక్కడ ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా మరిన్ని వందే భారత్ ట్రైన్లు తీసుకురావాలనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా వందే భారత్ స్లీపర్ వచ్చినట్లయితే చాలా పెద్ద ఎత్తున మన యొక్క సౌత్ సెంట్రల్ రైల్వేకు లాభం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చే సంవత్సరం డిసెంబర్